Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆయన కోసమే ఏదో మేము సినిమా ఇండస్ట్రీ అంటే అదొక క్రియేషనా అదొక క్రియేషన్ చూసుకొని ఈయన కోసం మేము ఇండస్ట్రీని బలి పెట్టాలి ఏందబ్బా ఆయన ఏమన్నా సరే ఆయనకి ఎన్ని సీట్లు వచ్చినాయి ఈరోజు మొన్న చూస్తున్నా మేము ఒకటితో మొదలు పెట్టాం ఇన్ని జెడ్పీటీసులు వచ్చినాయి 900 ఎన్నో జెడ్పీటీ ఎన్నో ఎన్నో ఉన్నాయి యావరేజ్ తీసుకున్నా కూడా 700 800 ఉన్నట్టు రఫ్లీ మేబీ రెండు వచ్చినాయి ఒక మండలం వచ్చింది దీంతో మా అడుగులు అంట ఏడు నుంచి మీరు పైకి వెళ్ళే లోపల మీ పార్టీ చేపలు పెట్టేసే పరిస్థితి ఎస్ కన్స్ట్రక్టివ్ విమర్శలు తీసుకుంటాం కానీ ఒక ఈ విధానం అయితే మాత్రం ప్రభుత్వ తీరు మారకపోతే ఎలా మార్చాలో మాకు తెలుసు అనుకుంటున్నాను చాలా చూసామబ్బా చాలా చాలా ఆయన చాలా చాలా ఈ 10 6 సంవత్సరాల్లో ఎన్నిసార్లు మార్చాడు ఎన్నిసార్లు బెండు తిప్పుతానో నేను వదిలిపెట్టుకోండి నేను రోడ్డుకు వస్తే మనిషిని కాదు నేను రోడ్డుకి వస్తే చెప్పుంటారు వాళ్ళకు పాప సోషల్ మీడియాలో పాపం అభిమానులు ఉంటారు స్టార్ట్ చేస్తారు ట్రోలింగ్లు అట్టి పెట్టి పెట్టి పెట్ట మేమేస్ ట్రోల్స్కి పెట్టుకునే దానికి అభిమానులు బాగుంటారు బంగారమే పెట్టుకుంటారు ఆయన మాకేమీ లేదు మా గురించి హ్యాపీగా ఎన్ని ట్రోల్స్ పెడతారో ఎన్ని మేమేస్ పెడతారో థ్యాంక్స్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ పబ్లిసిటీ మమ్మల్ని తలుచుకుంటున్నందుకు వాళ్ళ అభిమానులు కూడా ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ అంటున్నట్టు ఆయన కోసం అయితే చిత్ర పరిస్థితి ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదంటారు ఆయన కోసం ఎందుకు చేస్తాం హూఈ అసలు హూఈ ఆయన చెప్తున్నారు కదా సార్ నా వల్ల చిత్ర పరిస్థితి ఆయన వాదనలోనే పొంతం లేదబ్బా డబ్బులు లేవు కాబట్టి ఇబ్బంది పెడతాం అసలు డబ్బులు లేకపోతే మేము పెంచుతాం కదా మాకు డబ్బులు కావాలంటే టికెట్ రేట్ పెంచితే వస్తాయా టికెట్ రేట్ తగ్గిస్తే వస్తాయి చెప్పండి సినిమా థియేటర్లు మూసేశామా ఓపెన్ చేసామండి ఓపెన్ ఉన్నట్టు లేవా ఉన్నాయి కదా ఆంధ్రాలో లేదని చెప్పినట్టున్నాడు ఆయన అంటే పర్మిషన్ అయితే ఇచ్చారు కానీ వాళ్ళు తీసుకోవడం లేదు లాభాలు రావట్లేదు అని థియేటర్లు కొన్ని చోట్ల ఓపెన్ చేయడం లేదు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీరు కనుక్కోండి నేను తప్పు చెప్తున్నాను లేదా నాకు మేబీ నాకున్న నాలెడ్జ్ మినిమం ఉండొచ్చు వాళ్ళకి పెద్ద నాలెడ్జ్ 200 రూపాయలు 500 రూపాయలు టికెట్ రేట్ పెంచుకునే రోజుల్లో దానికి ట్యాక్స్ వస్తుందా 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 అని అడుగుతున్నా నాకు తెలిసి రావట్లేదే ఆ డబ్బును తడిగిపోతుంది అదే అకౌంటబిలిటీ రావాలనేది ముఖ్యమంత్రి గారి ఒక ఆలోచన దానిలో తప్పే ఉంది నువ్వు 200 పెట్టి టికెట్ అమ్ముతున్నావు 200 పోర్టల్ అమ్మితే తప్పే ఉంది నీకు నష్టం ఏంటి ట్రాన్స్పరెంట్గా వస్తే తప్పేంటి వెన్ యూ వాంట్ టు కమ్ ట్రాన్స్ చిన్నోడైనా పెద్దోడైనా ఒకటే కదా కళామతల్లి ముద్దు బిడ్డలు అందరూ ఒకటేనా కదా మీ అందరూ చెప్తున్నారు పవన్ కళ్యాణ్ ఒకటే సంపూర్ణేష్ బాబు అన్న ఒకటే కదా హీరోగా కష్టం ఒకటే కదా పాపం ఆయన కష్టమైన హీరోగా అదే కష్టపడతాడు ఆయన కష్టమైన అదే కూడా పెడతారు తప్పేం లేదు కదన్నా మీరే అంటున్నారు కదా ఇండస్ట్రీలో ఎవ్రీవన్ కష్టపడతాడు ఆయన కష్టం ఉన్నదే కదా సుధీర్ బాబు 6 ప్యాక్ చేసేదాన్ని కష్టపడ్డాడు ప్రభాస్ గారు కష్టపడ్డాడు ప్రభాస్ గారు ఇస్ మైటీ హీరో మెగా హీరో సుధీర్ బాబు హ్యాస్ హిస్ ఓన్ స్టాండర్డ్స్ దట్ డజన్ మీన్ ద హార్డ్ వర్క్ ఇస్ డిఫరెంట్ హార్డ్ వర్క్ ఇస్ సేమ్ ఫర్ ఈవెన్ ఫర్ ప్రభాస్ ఆర్ ఈవెన్ ఫర్ సుధీర్ బాబు ఈస్ వర్కింగ్ ఫర్ 6 ప్యాక్ చేసేవాళ్ళు ఈయనకైనా ఆయనకైనా ఒకే కష్టం అంతే కదా టికెట్ రేట్ అనేది సామాన్యంగా ఉండాలి కదా పెద్దోడికి ఒక రేటు చిన్నోడికి ఒక రేటు మధ్య తరగతిడికి ఒక రేటు కాదు కదబ్బా నేను నాకు ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు 100 రూపాయలు 200 రూపాయలు పనమంటారా దాన్ని ఏమంటారు నాకు 1 కోటి మంది అభిమానులు ఉన్నారు 1 కోటి మంది అభిమానులు ఉన్నారు కాబట్టి 100 రూపాయలు ఇంకొక 100 రూపాయలు వచ్చేస్తే నాకు 100 కోట్లు వస్తుంది అంటారా అది అది దాన్ని ఏమంటారు అభిమానాన్ని క్యాష్ చేసుకోవటం అంటారా అభిమానానికి మంచి చేసుకోవటం ఎస్ ఎవ్రీవన్ వేర్ ఫ్యాన్స్ చాలా మందికి తెలియకపోవచ్చు నేనేంటి అనేది అన్ని పోంగొట్టుకొని వచ్చిన వాళ్ళు మేడ అర్థమైందా అది ఎవ్రీవన్ అవ్వడం ఎందుకంటే ఆ ఏజ్ ఎట్లాంటిది ఆ సినిమా ఒక ఫ్లేవర్ అట్లాంటిది బట్ అంతా తెలిసి పెళ్ళయ్యి బాధలు పడి అంతా తెలుస్తారు ఏం పోంగొట్టుకున్నామని పాపం అందరికి కూడా తెలుస్తుంది ఇప్పుడు ఆ మెమెల్ పెట్టేవాళ్ళు ఆ ట్రోల్స్ చేసేవాళ్ళు పాపం అందరూ ఉన్నారు కదా వాళ్ళందరికీ ఒక 5 ఇయర్స్ తర్వాత 6 ఇయర్స్ తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత అరే ఏంద్రియ కర్మ మేము ఏం చేసాం ఏం పోంగొట్టుకున్నాం తెలుస్తుంది ఎందుకంటే ఎవరి వినారు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అందరూ